ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి ఎక్కువైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులతో నిండు కుండను తలపిస్తోంది. వరద నీటితో తునికసలాడుతున్న ప్రాజెక్టును చూస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదు. ప్రాజెక్టులో నీటి సామర్థ్యాన్ని నిలకడగా ఉంచుతూనే ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఫ్లడ్ ఫ్లో నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే వరద ఉధృతి ఆధారంగా అధికారులు నీటిని సెప్టెంబర్ 16వ తేదీ బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్రాజెక్టు 40 గేట్లను 2 అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యాన్ని కొనసాగిస్తూనే వస్తున్న వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఉదయం 10 గంటలకు 26 గేట్లు, మధ్యాహ్నం 12 గంటలకు 24 గేట్ల ద్వారా వరద నీటిని గోదావరిలోకి వదిలారు. దీంతో ప్రాజెక్టు నుండి విడుదలవుతున్న వరద నీటి ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. గలగల పరుగులు పెడుతున్న నీటి శబ్దం సందడి చేస్తోంది. ఎగువ భాగం నుండి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టాన్ని నిలకడగా ఉంచుతూ వరద నీరు దిగువకు వదులుతున్నారు అధికారులు.